మన భారతదేశంలోని ఆలయాలలో ఎన్నో అద్భుతాలు అలాగే ఎన్నో రహస్యాలు అయితే దాగి ఉన్నాయి. అటువంటి రహస్యాలు ఉన్నటువంటి ఒక ఆలయము మధురలో ఉన్నటువంటి నిధివన ఆలయం. ఉదయం పూట ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉండే ఈ ఆలయంలోకి రాత్రిపూట వెళ్ళడానికి ఎందుకు భయపడతారు? అలాగే ప్రతిరోజు కృష్ణుడు ఇక్కడికి వచ్చి రాధతో మరియు 16,000 మంది గోపికలతో రాసలీలలు జరుపుతారని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఈ ఆలయంలో రాత్రిపూట జరిగే వింతలు విశేషాలు ఏమిటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు నా వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి. మరిక ఆలస్యం చేయకుండా ఈ ఆలయంలోని విశేషాలను అయితే తెలుసుకుందాం. పదండి, మొదటగా ఈ ఆలయం ఎక్కడుందో అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో వృందావన్ అనే నగరంలో అయితే ఉంది. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటనైతే చెప్తున్నారు. ఈ ఆలయాన్ని 1864 అయితే నిర్మించారు. ఈ ఆలయానికి ఒక విశేషం అయితే ఉంది. శ్రీకృష్ణుడు ఇప్పటికీ రాత్రిపూట రాధని కలవడానికి ఈ ప్రదేశానికైతే వస్తారనేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 16,000 చెట్లు గోపికలుగా మారి స్వామివారితో రాసలీలు ఆడుతుంటారనేసి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ఆయన భటులు అదృశ్య రూపంలో ఈ నిధివనాన్ని మొత్తం కాపలా కాస్తారని ఇక్కడ ఉన్నటువంటి వారైతే చెప్తున్నారు. సాయంత్రం 5 గంటలలోపు ఈ ఆలయంలో పనులు పూజలన్నీ పూర్తి చేసుకొని ఈ ఆలయాన్ని సూర్యాస్తమయం లోపలైతే మూసివేస్తారు. ప్రధాన ద్వారానికి కూడా వీరు తాళం వేసేస్తారు. ఇక్కడ రాత్రిపూట ఈ ఆలయంలోకి ఎవరికీ ప్రవేశం అయితే ఇవ్వరండి. విచిత్రం ఏంటంటే పగటిపూట ఇక్కడ పక్షులు కోతులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, కానీ రాత్రి అయ్యే సమయానికి ఎటువంటి జంతువు కానీ పక్షులు కానీ ఉండవు. ఎందుకంటే ఇది స్వామివారికి ఏకాంత సమయం కదా, అందుకనేసి ఇవి అయితే ఇక్కడ ఉండవని చెప్తున్నారు ఇక్కడ వారు. ఈ రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన వారికి మతిస్థిమితం కోల్పోవడము లేదా మరణించడము లేదా వారు గుడ్డివారిగా మారిపోవడము అలాంటివైతే జరిగాయని ఇక్కడ వారైతే చెప్తున్నారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఈ ఆలయం లోపల అంటే ఈ నిధివన్ లోపల ఉన్నటువంటి 16,108 మొక్కలండి. ఈ వీటిని గోపికలతో అయితే పోలుస్తారు. ఇవి మొత్తం 16,108 అయితే ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో విశేషం ఏంటంటే ఈ రాత్రిపూట ఇక్కడ వేణునాదం అలాగే పట్టిల శబ్దాలు వినబడతాయనేసి భక్తులైతే చెప్తున్నారు. ఈ వనంలో చెట్లు నీళ్లు లేకపోయినా పచ్చగానే ఉంటాయి, ఏదైనా చనిపోయినా వెంటనే పక్కన మొక్క అనేది మొలుచుకొని వస్తుందని చెప్తున్నారు. ఇక ఈ నిధివనానికి మధ్యలో రంగమహల్ అయితే ఉంది. దీనిని స్వామి భక్తుడైనటువంటి హరిదాసు దాదాపుగా స్వామివారి కోసం 40 సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఆ సమయంలో స్వామివారు ఈయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షం అవగా ఆ ప్రదేశంలో స్వామివారికి ప్రతీకగా ఈ రంగమహల్ని అయితే కట్టించినట్టు చెబుతున్నారు. ఇక ఈ రంగమహల్లోనే శ్రీకృష్ణుల వారు రాధమ్మ వారిని అలంకరిస్తారని, సాయంత్రం ఆలయానికి తాళం వేయడానికి ముందు ఈ ఆలయంలో ఒక మంచాన్ని అలంకరించి వెండి గ్లాసులో పాలు ఉంచి స్వీట్సు తాంబూలము అలాగే పళ్ళు అమ్ముకోవడానికి వేప పుల్లలు రాధమ్మవారు అలంకరించుకోవడానికి చీర అలాగే అలంకరణ సామాగ్రి అవి ఉంచి వెళ్తారు. ఉదయాన్నే వచ్చి చూసేటప్పటికి ఈ మంచం అంతా చల్లా చెదురుగా ఉండి అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అంతా చల్లా చెదురుగా ఉన్నాయనేసి నిజంగా చూసినటువంటి భక్తులే చెప్తుంటారు ఇక్కడ. ఇది నిజంగా ఒక రహస్యమే కదా. ఒకనాడు శ్రీకృష్ణుల వారు గోపికలతోటి నాట్యం చేస్తుండగా గోపికలలో ఒకటైనటువంటి విశాఖ అనే గోపికకు బాగా దాహం వేస్తుంది. ఆ విషయాన్ని శ్రీకృష్ణుల వారికి చెప్పగా శ్రీకృష్ణుల వారు తన పిల్లనగ్రోవితోటి ఒక రంధ్రం అనేది చేస్తారు. ఆ రంధ్రం చేసిన చోట ఒక మంచినీరు అయితే బయటకు వస్తుంది. ఆ నీటిని తాగి ఆమె అయితే దాహం తీర్చుకుంటుంది. ఇప్పటికీ ఆ కుండ అయితే అక్కడ ఉంది. దీనిని విశాఖ కుండ అని పిలుస్తారు. ఈ రహస్యం చేయించడం కోసం ఒక టీవీ ఛానల్ వారు అయితే ప్రయత్నించారు, కానీ అదైతే విఫలమైందని చెప్తున్నారు. ఇలాంటి ఎన్నో రహస్యాలు మన భారతదేశంలో అయితే ఉన్నాయండి. ఇటువంటి వీడియోస్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.